గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు జయ తలసద్గురు సద్గురు ప్రమహరాజు కూదై గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై తలసద్గురు సద్గురు ప్రమహరాజు కూదై సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో మొద్దుల నైనను దొలుతురు అనేటువంటి కందార్థంలో ఈరోజు రెండో భాగాన్ని విచారణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మొద్దుల నైనను దొలుతురు బద్దుల బత్వము అడవి పాల్చేతురు అంటే మొద్దులను ఎలా తొలుస్తారో అలాగే కర్మబద్ధులయ్యున్నటువంటి జీవులను కూడా చక్కగా తీర్చిదిద్దగలిగేటువంటి చక్కగా తీర్చిదిద్దగలిగేటువంటి శక్తి సామర్థ్యము ఆరూఢత అనుభవము సద్గురుమూర్తికి ఉంది కాకపోతే శిష్యులు లేకపోతే సాధకులు వారి దగ్గరకు వచ్చి వేడుకుంటే మాత్రమే ఆ యొక్క శిష్యులకు అలాంటి జ్ఞానాన్ని వారు అందించగలుగుతారు గొప్పదైనటువంటి జ్ఞానాన్ని అందించటానికి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని బోధించడానికి సద్గురువులు సిద్ధంగానే ఉన్నారు కానీ మరి శిష్యులు శిష్యులు వస్తే కదా వారు బోధించేది మరి శిష్యులు రాకపోతే వారైనా ఏం చేస్తారు ఏమి చేయలేరు చిన్న ఉదాహరణ ఒక చోట ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక ఆయన ఏమన్నా అంటే లోకంలో చూడండి అందరూ కూడా దుమ్ముతోటి మురికితోటి మకిలతోటి మలినంతో ఉన్నారు ఒక్కడు కూడా శుభ్రంగా ఉన్నట్లుగా పవిత్రంగా ఉన్నట్లుగా నాకు అనిపించట్లేదు ఇదేంటండి వీడి జుడ్ జిడ్డు ముఖం చూడండి వాడి ముఖం చూడండి ఎంత జిడ్డు కారుతూ ఉందో వాడు చూడండి ఎంత మలినంగా ఉన్నాడు అని చెప్పి అతను చెప్తూ ఉన్నాడు అసలు వీళ్ళ జిడ్డును పోగొట్టేటువంటి సబ్బు ఒక్కటైనా ఈ మార్కెట్లో ఉందా అంటే వీళ్ళ మలినాన్ని పోగొట్టేటువంటి సబ్బు ఒక్కటైన ఈ ప్రపంచంలో ఉందా అని చెప్పి వాడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు రెండో వాడు అన్నాడు నాయన ఈ లోకంలో సబ్బుల్లే కాదు మంచి ఖరీదైనటువంటి సబ్బులు ఉన్నాయి ఎంతటి మురికినైనా పోగొట్టేటువంటి ఒంటికే కాదు వస్త్రానికి ఉన్నటువంటి మురికిని కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి అంతటి పవర్ఫుల్ సోప్స్ అంతటి శక్తివంతమైనటువంటి సబ్బులు ఈ లోకంలో ఉన్నాయి కాకపోతే ఈ యొక్క సబ్బును వాడు కొనుక్కోవాలి కదా ఈ యొక్క సబ్బును వాడు కొనుక్కొని వాడు వినియోగించుకున్నప్పుడు మాత్రమే కదా వాడుకున్నటువంటి మురికి పోయేది సబ్బు కొనుక్కోకపోతే ఎవరేం చేస్తారు మనిషి ఉన్నటువంటి వస్త్రానికి ఉన్నటువంటి మురికిని పోగొట్టేటువంటి సబ్బులు ఈ లోకంలో చాలా ఉన్నాయి కానీ వాటిని కొనుక్కున్నప్పుడు కదా వాటిని కొనుక్కొని వాడు తీసుకువెళ్ళి వాటిని వినియోగించినప్పుడు మాత్రమే వాడి ఒంటికి వస్త్రానికి ఉన్నటువంటి మురికి పోతుంది అని చెప్పారు అర్థమైంది కానీ అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అజ్ఞానం అనేటువంటి మాలిన్యం పట్టుకొని ఉన్నారు అహంకారం అనేటువంటి మాలిన్యంతో ఉన్నారు అర్షడ్ వర్గాలు అనేటువంటి మాలిన్యంతో ఉన్నారు అష్టమదాలు అనేటువంటి మాలిన్యంతో ఉన్నారు ఈషణత్రయాలు అనేటువంటి మాలిన్యంతో ఉన్నారు త్రిగుణాలు అనేటువంటి మాలిన్యంతో ఉన్నారు ఇలాంటి మాలిన్య మాలిన్యాలతో ఉన్నటువంటి వారు ఎలా శుద్ధి అవుతారు ఎలా శుభ్రమవుతారు అంటే వీళ్లకున్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా పోగొట్టగలిగేటువంటి సబ్బు సద్గురువు యొక్క జ్ఞానం ఎవరైతే ఆ సద్గురువు యొక్క జ్ఞానం అనేటువంటి సబ్బును తెచ్చుకొని వినియోగించుకుంటారో వాళ్లకు ఈ యొక్క మాలిన్యాలన్నీ నశించి పవిత్రుడవుతారు పరిశుద్ధుడవుతాడు అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు కాకపోతే తనకు మురికి ఉందని తనకు మలినం ఉందని దాన్ని పోగొట్టుకోవాలని తాను శుద్ధి కావాలని తనను తాను శుద్ధి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే కదా వాడు వచ్చేది వాడికి అలాంటి ఆలోచన ఉంటే ఆ సబ్బు కోసం ప్రయత్నం చేస్తాడు కనీసం తనకు మురికి ఉంది అని తాను అజ్ఞానం అనేటువంటి మాలిన్యంతో కొట్టుకుపోతున్నాను అనేటువంటి జ్ఞానం ఈ లోకంలో ఎంతమందికి ఉంది చాలామందికి లేదు తాను అజ్ఞానంలో ఉన్న విషయం కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అంటే అజ్ఞానము అంటే ఆలోచించండి అంటే అసలు జ్ఞానం లేదని కాదండి లౌకికమైనటువంటి జ్ఞానం అపారంగా ఉంటుంది లౌకికమైనటువంటి జ్ఞానం గుర్చి కాదు కదండి ఇక్కడ చెప్పేది ఆత్మజ్ఞానం లేకపోవటాన్ని అజ్ఞానం అని చెప్తారండి లౌకికమైనటువంటి జ్ఞానం ఉన్నా లేకపోయినా అతన్ని అలాంటి కోణంలో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయరండి లౌకికమైనటువంటి జ్ఞానాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళని మాత్రమే అజ్ఞానులు అని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అలాంటి అజ్ఞానం అనేటువంటి మాలిన్యాన్ని నశింపచేసి తీసివేసేటువంటి శక్తి సద్గురువు యొక్క జ్ఞానానికి మాత్రమే ఉంది అని చెప్పి మనం గుర్తించాలి అలా గుర్తించి సద్గురుమూర్తి సన్నిధి చేరి వారిని ఆశ్రయించి వారిని వేడుకున్నట్లయితే వారు గొప్పదైనటువంటి జ్ఞానంతో మనని తీర్చిదిద్ది పవిత్రులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు సాధకుడు ఏం చేయాలి అంటే సద్గురువును సమీపించాలి వారి సన్నిధి చేరి వారు చెప్పినట్లుగా చేస్తే చాలు వారు ఏం చెప్పారో అది చేస్తే చాలు మనం వారు ఆ స్థితికి వారు చెప్పినట్లు చేస్తే మనం గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి అవకాశం మనకు లభిస్తుంది అజ్ఞానంతో చాలామంది ఈ యొక్క జన్మను గూర్చి ఈ యొక్క జగత్తును గూర్చి ఈ యొక్క కర్మను గూర్చి రాబోయే జన్మను గూర్చి ఏమీ కూడా తెలుసుకోలేకపోతున్నారండి దీనికి సంబంధించి విషయాన్ని ఒక తత్వరూపంలో కూడా మనం గుర్తు చేసుకోవచ్చు ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరు ఈ జగతిలో పుట్టు చావులంటే ఏందిరు నీవు ఎందిరో ఈ మేను ఏందిరు నా సందు నీ సందు మరుగు ఏందిరు ఈ జగతిలోన మనం వట్టి మట్టి వంటి బొమ్మలం పరువశించి మనం నేడు జగద్గురుని గానలేక ఈ బంధాల దూరంగా ఉంచలేక చచ్చుటేందిరు మళ్ళీ పుట్టుటేందిరూ నీవు శాశ్వతంబుగా వెళ్ళే చోటుగానరు ఈ జన్మ ఎందిరో ఈ జగతి ఏందిరూ కన్నుమిన్ను గానకుండా కన్నుమిన్ను గాన కుండ గుణంతోటి మనం తిరిగి భ్రాంతిలోన చిక్కి మనం సత్యంబును గానలేక పిచ్చి పిచ్చి ఆశలన్నీ పెంచుకొని నీవు నేడు తిరుగుటెందిరో నీకు తిప్పలేందిరూ సత్యమైన ఆలోచన చెయ్యవేందిరూ నీవు చెయ్యవేందిరో ఈ జన్మ ఎందిరూ ఈ జగతి ఎందిరూ మాయలోన చిక్కి మనం మంచినేమో పెంచలేక చేయనాని పెన్నలెన్నో చేసి చేసి కన్మ పెంచి ఈదగకును అజ్ఞానం వీడకుండా నీవు నేడు వెళ్ళుటేందిరూ నీవు వేందిరు నీ అజ్ఞానపు చేస్తలన్నీ మానవేందిరు నీవు మానవేందిరు ఈ జన్మ ఏందిరు నీ జగతి ఏందిరు కల్పవృక్షమంటి గురుని కన్నులతో గానకుండా అహంకారం వీడకుండా అజ్ఞానం పెంచి పెంచి పాపమంటే తెలియకుండా పుణ్యమంటే గానకుండా ఈ సంసార వలయంలో చిక్కబోకురు నీవు చిక్కబోకురు సత్యమైన సద్గురువును గానవలెనురూ నీవు గానవలెను రూ ఈ జన్మ ఏందిరు ఈ జగతి ఏందిరూ నేను గొప్ప నీవు గొప్ప వైరాగ్యం పెంచకుండా మెప్పేమీ లేకుండ తప్పులన్నీ వీడి నీవు ఆది మధ్య మేమిలేమి మధ్య మేమిలేక అంతరున్న పరమార్థం గానవలనురూ నీవు తెలియవలను తెలియకుంటే జన్మ బాధ తప్పకుండు నీకు తప్పకుండు ఏ ఈ జగతి ఎందిరూ కళ్ళ ఎల్ల ఎల్లమాయ ఎనుచు ఎరుక కమరపులన్నయూను భ్రాంతి ఎనుచు గురుని శరణు వేడరు నీవు స్మరణజేయరు స్మరణ చేసి గురుని వాక్యమందు నిలువరు నీవు మనసు నిల్పరు ఏ జన్మజేందిరూ జగతి ఏందిరూ నిజానంద సత్యయాక్య ప్రభువర్యులు పరిపూర్ణులు కృష్ణుణ్ణి చేరబలిచి పరిపూర్ణం వెరగించి ఎరుకలేదు పోపం తెలిపినారు తెలిపినారురో నీవు తిరియవేందిరో సత్యయాక్య గురుని బాట నడువ వేందిరో నీవు నడువ వేందిరో ఏ జన్మ ఏందిరో ఈ జగతి ఎందిరో ఏ జగతిలో న పుట్టు చాబులంటే ఏందిరో నీవు ఏందిరో నీ మేను ఎందిరం నా సందు నీ సందు మరుగు ఏందిరు చాలామంది ఈ యొక్క లోకంలో కన్ను మిన్ను కానకుండా తిరుగుతున్నారు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు మాయలో చిక్కి మంచేంటో తెలుసుకోలేక చెడుంటో తెలుసుకోలేక అజ్ఞానంలోబడి కొట్టుకుపోతున్నారు భ్రాంతిలో చిక్కి పిచ్చి పిచ్చి ఆశలు ఎన్నో పెంచుకొని సత్యాన్ని తెలియలేక సత్యమైనటువంటి ఆలోచన చేయలేక పోతూ ఉన్నారు కల్పవృక్షం అంటే సద్గురువు పక్కనే ఉన్నప్పటికీ కూడా అహంకారంతో గర్వంతో ఉండటం చేత వాళ్ళు ఆ యొక్క సద్గురుమూర్తిని దర్శించలేకపోతున్నారు పాపమంటే తెలియక పుణ్యమంటే తెలియక సంసారం అనేటువంటి వలయంలో చిక్కుకొని దుఃఖిస్తూ ఉన్నారు అవునా కాదండి చూడండి లోకంలో తరింప చెయ్యటానికి అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్లను జ్ఞానులుగా మార్చటానికి సద్గురువులు చాలామంది ఉన్నారు కానీ శిష్యులే అంత స్థాయిలో రావట్లేదు అంత స్థాయిలో ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కనిపించటం లేదు ఒక ఆయన అన్నారు ఏవండి మన గురువుగారి దగ్గర లేకపోతే మన యొక్క సాంప్రదాయ సద్గురువుల దగ్గర మరి చాలామంది శిష్యులు గారు చేరుతున్నారు కదండి అని చెప్పి ఒక ఆయన అన్నారండి నిజమే ఇప్పుడు మనం ఎక్కడైనా సత్సంగాలు పెట్టినప్పుడు కానీ ఎక్కడైనా గురు పూజ కార్యక్రమాలు కానీ ఆరాధనా మహోత్సవాలు కానీ నిర్ణయి నిర్వహించేటువంటి సందర్భంలో మరి మన అనేకమైనటువంటి శాఖోపశాఖలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క శిష్య బృందాలు మొత్తం కూడా అక్కడికి వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చే దిగ్విజయంగా అంటే అద్భుతంగా పూర్తి చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అక్కడికి వేలాది మంది జనం వస్తూ ఉన్నారు ఆ యొక్క సభలో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శిష్యగణం మొత్తాన్ని లెక్కవేస్తే చాలామంది తేల్తారండి చాలామంది కనిపిస్తారు కానీ మరి ఇందులో నిజంగా ఇందులో నిజంగా సద్గురువును ఆశ్రయించి అంటే ఆ యొక్క సద్గురుమూర్తి ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పొంది రహిత స్థితిని పొందటం కోసం నిజాయితీగా కృషి చేసేటువంటి వాళ్ళు శ్రద్ధగా సేవ చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించండి అదేమిటండి వీళ్ళంతా నిజంగా వచ్చినటువంటి వాళ్ళు కాదా వీళ్ళందరూ శిష్యులు కాదండి వీళ్ళందరూ కూడా గురుభక్తులు కాదా అని చెప్పి ఇంకొక ఆయన ప్రశ్నిస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా సద్గురువుల దగ్గర ఆ యొక్క క్రమాన్ని పొందినటువంటి వారే అందులో ఏమాత్రం కూడా సందేహం లేదండి కాకపోతే ఉపదేశం పొందగానే ఉపదేశాన్ని పొందినంత మాత్రం చేతనే మరి అతను తరించిపోడు కదా అతని యొక్క లక్ష్యాన్ని చేరుకోడు కదా ఉపదేశం అనేటువంటిది స్కూల్లో జాయిన్ అయ్యేటువంటి ఒక జాయినింగ్ అంతే స్కూల్లో జాయిన్ అయినట్టు స్కూల్లో విద్యాభ్యాస కో విద్యాభ్యాసం కోసం చేరాడనుకోండి చేరిన రోజునే అవుతాడా ఒకనా స్కూల్లో విద్య నేర్చుకోవడం కోసం చేరాడండి చేరితే చేరగానే అతను ఉత్తీర్ణుడైపోతాడా డిగ్రీ పాస్ అయినట్లు సర్టిఫికేట్ ఇస్తారా ఎవరు కదండి అతను స్కూల్లో చేరిన కాడి నుంచి ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు ఇన్ని సంవత్సరాలు చదువుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి క్లాస్లో కూడా ఉత్తీర్ణుడు అవుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎక్కువంటూ వెళ్తే డిగ్రీ పాస్ అవుతాడు అంతే కదా అలాగే స్కూల్లో చేరినట్లు సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకోవటం అంటే మరి ఉపదేశం తీసుకోగానే తరిస్తాడా తరించడండి ఉపదేశం తీసుకోవటం అంటే స్కూల్లో చేరటం లాంటిది గురువుగారి దగ్గర చేరినట్లు చేరిన తర్వాత వారు చెప్పినటువంటి పద్ధతిగా సాంఖ్యము తారకము అమనస్తము అచలము వీటన్నిటిని కూడా విచారణ చేసి ఆ యొక్క స్థితిలో ఉండగలగాలి అప్పుడు ఆ యొక్క సద్గురువును చేరినందుకు ఆ యొక్క సార్థకత ప్రయోజనం అనేటువంటివి చేకూరుతాయి ఎందుకు అనుకోవలసి వచ్చిందంటే అండి చాలామంది కూడా సద్గురువుల యొక్క సన్నిధిలో వాళ్ళ యొక్క శరీరాలను మాత్రమే పడేస్తున్నారు గురువు యొక్క సన్నిధిలో శరీరాలు మాత్రమే పడేస్తున్నారు కానీ వాళ్ళ యొక్క మనస్సులు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క భావాలు కానీ వాళ్ళ యొక్క ఇష్టాలు కానీ వాళ్ళ యొక్క చేతలు కానీ వాళ్ళ యొక్క కోరికలు కానీ ఇవి సమర్పించడం లేదండి ఉత్త శరీరాలండి ఉత్త శరీరాలను గురువు మాత్రమేం చేసుకుంటాడు మారాల్సింది శరీరం యొక్క వేషం కాదు కదా మార్పు చెందాల్సింది మనసు ముందుగా దానికి ఉన్నటువంటి వేషాన్ని తొలగించాలి మనసు వేసుకున్నటువంటి ముసుగును మనసు వేసుకున్నటువంటి వేషం ఏదైతే ఉన్నదో ఆ వేషాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేయాలా ట్రీట్మెంట్ చేయాల్సింది దానికి మనస్సుకి ట్రీట్మెంట్ చేయాల్సింది శరీరానికి కాదు శరీరానికి ఏ వేషం వేసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకోగానే భక్తుడు అవుతాడా ఒక శరీరానికి పెద్ద పొడుగు బొట్టు పెట్టామనుకోండి మహాభక్తుడైపోతాడా రుద్రాక్ష వేసామనుకోండి రుద్రాక్ష మాల తీసుకొచ్చి వేస్తే మహర్షి అయిపోతాడా కాషాయ వస్త్రం కట్టగానే సన్యాసి అయిపోతాడా అంటే శరీరానికి వేషాన్ని మార్చితే మహాత్ముడు అవుతాడా యోగి అవుతాడా కాడు కదా మారాల్సింది శరీరం కాదు కదా ఎందుకంటే వేషం మార్చుకుంటే ప్రయోజనం ఉండదు మనసులో భావాలను మార్చుకోగలగాల మనస్సును మార్చుకోగలగాలి మన యొక్క మనస్సులను మార్చగల శక్తి సామర్థ్యము ఒక్క సద్గురువుకే ఉందండి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ కూడా లేదండి చూడండి ఈ ప్రపంచంలో ఏదైనా చెడిపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళి బాగు చేయించుకొని రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోన్ ఉంది అది చెడిపోయింది అనుకోండి ఆ ఫోన్ రిపేర్ చేసే అతని దగ్గరకు వెళ్ళి ఆ మెకానిక్తో ఆ ఫోను రిపేర్ చేయించుకొని వస్తారు మీ యొక్క టీవీ చెడిపోయింది అనుకోండి ఆ టీవీ బాగు చేసే అతని దగ్గరికి వెళ్ళి దాన్ని బాగు చేయించుకొని వస్తారు మీ యొక్క మోటార్ బైక్ చెడిపోయింది అనుకోండి ఆ మోటార్ బైక్ని మెకానిక్ దగ్గరకు వెళ్ళి దాన్ని బాగు చేయించుకొని వస్తారు ఈ విధంగా భౌతికమైనటువంటి వస్తువులు ఏవైనా రిపేర్ అయితే చెడిపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం రిపేర్ చేయించుకొని రావటం అనేటువంటిది జరుగుతుంది అలాగే మన శరీరం అనుకోండి శరీరంలో ఏమైనా రిపేర్ వస్తే చెవిలో ప్రాబ్లమో కంట్లో ప్రాబ్లమో ముక్కులో ప్రాబ్లమో నోట్లో ప్రాబ్లమో హార్ట్లోనో కిడ్నీలోనో లివర్లోనో బ్రెయిన్లోనో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి నెర్వస్ సిస్టంలో కానీ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఈ యొక్క భౌతికమైనటువంటి యొక్క శరీరానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను క్లియర్ చేసుకోవడం కోసం భౌతికమైనటువంటి వైద్యుడి దగ్గరికి భౌతిక వైద్యం చేసేటువంటి అంటే శరీరానికి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎంబీ ఎంబీబీఎస్ ఎండి కానీ ఇట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం ఓకే బాగుందండి మరి ఇక్కడ శరీరం ఒక్కటైనా ఉంది శరీరంలోన మనస్సు ఉంది కదా శరీరంలో ప్రాణం ఉంది శరీరంలో బుద్ధి ఉంది సరే ఎగ్జాంపుల్ ఇక్కడ మనస్సును తీసుకుందాం ఇప్పుడు మనస్సుకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనస్సుకు జబ్బు చేసిందనుకోండి మనస్సు చెడిపోయింది అనుకోండి కానీ మనస్సుని ఎక్కడ రిపేర్ చేయించుకుంటారు మీరు మనస్సును ఎక్కడకు తీసుకువెళ్ళి రిపేర్ చేయించుకొని తీసుకురాగలుగుతారు చెప్పండి చూడండి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా మనసు ఒకటే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా మనసు ఒక్కటే ఉంటుంది తన మనసును తాను శుభ్రం చేసుకోవటమే కష్టంగా ఉంది ఎవరి మనస్సు వాళ్ళ మాట వినట్లేదండి నా మనస్సు నా మాట వినలేదు మీ మనస్సు మీ మాట వినటం లేదు మన మనస్సులు మన మాట వినకపోవటం చేతనే కదా మనం ఇన్ని ఎత్తింది మన మనస్సు సరిగ్గా మనం చెప్పినట్లు విన్నట్లయితే పెద్దలు చెప్పినటువంటి పద్ధతిగా నడుచుకున్నట్లయితే మనకు ఇలాంటి దుర్గతి పట్టేది కాదు కదా మళ్ళీ జన్మకు వచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు కదా ఎప్పుడో జన్మను రహితం చేసుకునేటువంటి వాళ్ళను ఎప్పుడో మనం జన్మను రద్దు చేసుకునేటువంటి వాళ్ళం కాకపోతే మన మనస్సును శుద్ధి చేసుకోవడం మనకు తెలియలేదు మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవడం మనకు సాధ్యం కావట్లేదు ఎవరి మనసు వాళ్ళకే భారంగా ఉంది కష్టంగా ఉంది చూడండి ఎవరి మనసు వాళ్ళకే కష్టంగా ఉంటే మరి ఈ మనస్సును తీసుకెళ్ళి రిపేర్ చేయవని మీ పక్కింటాయని అడగండి మీ స్నేహితుడిని అడగండి మీ బంధువుని అడగండి నా మనసును ఏమైనా రిపేర్ చేస్తావని అడగండి చేస్తా అంటాడేమో ఈ ప్రపంచంలో దేనికైనా ట్రీట్మెంట్ తేలిగ్గా చేయొచ్చేమో కానీ మనస్సుకి ట్రీట్మెంట్ చేయటం అంత తేలికైనటువంటిది కాదు అర్థమైందండి ఒక్క మనస్సుని కంట్రోల్ చేసుకోవటమే ఇంత కష్టంగా మనకుంటే ఒక సద్గురువు మరి కొన్ని వందల మంది మనస్సులను కొన్ని వందల మంది మనస్సులను ట్రీట్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు అతి సద్గురువు యొక్క గొప్పతనం సద్గురుమూర్తి తన యొక్క మనస్సును తన గురువు యొక్క సహాయంతో కట్టడి చేశాడు దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చో ఆయనకు తెలుసు ఆ టెక్నిక్ ఏంటో ఆయనకు తెలుసు ఎందుకంటే తాను ఆ సాధన చేసి ఉన్నాడు కాబట్టి తన సద్గురువు యొక్క సహాయంతో సాధన చేసి ఉన్నాడు కాబట్టి అందులో నైపుణ్యాన్ని సాధించాడు ఆ యొక్క కిటికేందో తెలుసుకున్నాడు అందుకే ఎంతమంది మనస్సులనైనా కానీ ఎన్ని మనస్సులనైనా కానీ సరిచేయగలిగినటువంటి సామర్థ్యాన్ని పొంది ఉన్నాడు అది సద్గురు అంటే శిష్యుడు నిజంగా జన్మరహిత స్థితిని పొందాలని వస్తే మాత్రం ఆ స్థితిని కలిగించగలిగినటువంటి వాడు ఒక సద్గురువు మాత్రమే అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు చూడండి ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఆరుగురు ఉంటారండి ఎన్ని మనసులు తల్లి మనసు తండ్రి మనసు కొడుకు మనసు కూతురు మనసు ఫస్ట్ ఈ నాలుగు ఉంటాయండి తర్వాత కోడల మనసు అల్లుడు మనసు ఆరు మనసులు తయారవుతాయండి ఫస్ట్ ఈ యొక్క ఆరు మనసులతో కుటుంబం ముందుకు వెళ్ళటానికే ఎన్నో అపెండెన్స్ ఎన్నో అవకతవకలు ఎన్నో అవరోధాలు ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి విషయంలో కానీ ఇలా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి సంఘటనల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే చూడండి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఆరుగురు కూడా తల్లి తండ్రి కూతురు అల్లుడు కొడుకు కోడలు ఈ ఆరుగురు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళే ఒకే రక్త సంబంధీకులు ఒకే కుటుంబ సభ్యులు మరి అంత ప్రేమగా అంత అన్యోన్యంగా ఉన్నటువంటి ఒకే కుటుంబ సభ్యుల మధ్యనే అనేకమైనటువంటి వివాద వివాదాస్పదమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి మరి అలాంటిది మరి ఒకళ్ళకొకళ్ళ సంబంధం లేకుండా ఉన్నటువంటి అనేకమైనటువంటి కొన్ని వందల మంది వ్యక్తులు సద్గురువును సమీపిస్తారండి వాళ్ళు అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి గుణాలతో కూడి ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి సంస్కారాలతో కూడి ఉన్నటువంటి వాడు ఇలా క ఇలా భిన్న భిన్న అభిప్రాయాలతో కూడి ఉన్నటువంటి కొన్ని వందల మందిని కొన్ని వందల మనస్సులను ఏకం చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాడు సద్గురువు అని చెప్పి మనం ముక్తకంఠంతో కంఠంతో ఘంటాపదంగా చెప్పవచ్చు మన యొక్క అదృష్టం బాగుండి అలాంటి గొప్ప సద్గురువును మనం ఆశ్రయించి ఉన్నాం వారు చెప్పినటువంటి పద్ధతిగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటాం ఆ యొక్క సద్గురుమూర్తి ఖచ్చితంగా మనను ఆ విధంగా తీర్చిదిద్దుతాడు మనకు ఖచ్చితంగా జన్మ రహిత స్థితి కలుగుతుంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క కందార్థంలో చెప్పబడినటువంటి భావాన్ని మరొక వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం జయ తెల సద్గురు ప్రమహరా